హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు పెసరెట్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను. దానికి పప్పు మనకి పావు కేజీ అంటే 1/2 కేజీ లేదంటే 1/2 కేజీ ఇలా రాత్రి నానబెట్టుకుని ఇప్పుడు ఇలా గ్రైండర్లో వేసుకుంటాను. ఇలా గ్రైండర్లో వేసుకున్నాక అల్లం ముక్కలు పిల్లలు తినరు, అందుకని అలాంటప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసేయచ్చు గ్రైండ్ చేసేప్పుడు, లేదంటే తర్వాత ప్రాసెస్లో చూసుకోవచ్చు. పప్పు నలిగిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక గ్రైండర్లో పిండి తీసి కొంచెం సాల్ట్ కలుపుకొని కొంచెం జీలకర్ర కలుపుకుందాం. ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక 5 అలా తీసుకొని కట్ చేసి ఇలా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. నేను దీంట్లో ఇలా తొందరగా అయిపోతుంది, నేను దీంట్లో సన్నగా ఇలా అవుతుంది అందుకని దీంట్లో చాప్ చేస్తాను. 3-4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క ఇలా చాప్ చేసి విడిగా పెట్టుకుంటాను. పిల్లలకి కారం తినరు కాబట్టి వాళ్ళకి ప్లెయిన్ లేదంటే కొంచెం ఆనియన్ వేసి వేస్తాను, అందుకని విడిగా ఉంటాను. లేదంటే దీనిలోనే కలిపేసుకోవచ్చు అన్ని ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ పాన్ వేడెక్కాక ఇలా వేసుకుని దీని మీద ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్క ఉంటేనే దీంట్లో టేస్ట్. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. దోశలానే వేసుకుని దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క చాప్ చేసినవి ఇలా వేసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్, టేస్టీగా ఉంటుంది. దీంతో పల్లీ చట్నీ చాలా సూపర్ గుడ్ కాంబినేషన్. ఇలా వేసుకుని దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలా చాప్ చేసుకున్నాక ఇలా వేసుకుంది. దోశకు వేసినట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సండేస్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు. పొట్టుపెసలు దీన్ని కొంచెం కాలేక పక్కకు తిప్పుకుందాం. ఇలా టర్న్ చేసుకుందాం. దీన్ని పల్లీ చట్నీలో సర్వ్ చేసుకోవాలి. ఇలా పల్లీ చట్నీతో పెసరెట్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.